వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయో ధయంతి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాయే నమః. పరమేశ్వర అనుగ్రహంగా ఆ తల్లి జగజ్జనని తన యొక్క స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు మహాద్భుతంగా సౌందర్యలహరిగా వర్ణిస్తే దాన్ని 9 రోజుల పాటు ఇక్కడ ఉపన్యాస రూపకంగా వ్యాఖ్యానం జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే దానికి అమ్మవారి అనుగ్రహం మాత్రమే కేవలం తోడై అది ఇవాటి రోజుకి 9 ప్రసంగాలు పూర్తయింది. ఎలా అంటారేమో, నిన్నటి రోజున అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే అమ్మవారు మృత్యుంజయరావు గారి మేధలో ప్రవేశించి ఒక చిత్రమైన విషయాన్ని బయటపెట్టింది. ఒక రోజున నువ్వు ఉపన్యాసం చెప్తూ చెప్తూ మధ్యలో ఈ వేదిక విడిచిపెట్టి ఆ వేదిక మీదకి వచ్చి కూర్చున్నావు కదా, ఇక్కడ ప్రార్థనా శ్లోకాలు చెప్పి మధ్యలో మారుతున్నట్టుగా ప్రకటించి లేచి వచ్చి అక్కడ కూర్చొని ప్రార్థనా శ్లోకం చెప్పి ఉపన్యసించావు కనుక ఆ రోజు 2 ప్రసంగములు చేసినట్టు కనుక 9 ప్రసంగములు పూర్తయిపోయాయని. ఆ తల్లి ఆవిడికి అంత భవిష్యత్తు దృష్టి, వీడికి చిట్ట చివరి రోజున ముఖ్యమైన పని మీద వెళ్ళవలసి వస్తుంది, అందుకని వీడు 9 అని అన్నాడు, వీడికి తెలియదు, వీడి నోటితో 9 ప్రసంగాలు చేస్తానన్నాడు, వీడితో నేను చేయించకపోతే వీడు చిన్నబుచ్చుకుంటాడని నన్ను మాట తప్పకుండా ఉండేటట్టు చెయ్యడం కోసం తల్లి ఆ రోజున వర్షంగా వచ్చి అది ఏ శ్లోకానికి రావాలో ఆ శ్లోకానికి వచ్చి వేదిక మార్పించి 9 ప్రసంగాలు చేయించింది. ఇది తల్లి యొక్క నిర్హేతుక కృప. నిజమునకు నేను గుర్తించనేలేదు, నిన్నను దేవాలయంలోంచి బయటకు వస్తుంటే బ్రహ్మశ్రీ మృత్యుంజయరావు గారు అన్నారు, కోటేశ్వర గారు రేపటికి 9 ప్రసంగాలు పూర్తవుతున్నాయన్న, అందుకని నేను బెంగెట్టుకున్నానేమో 9 అవ్వలేదనుకుంటున్నానేమో అని అమ్మవారు అలా చెప్పించేసింది. అందుకని నాకు అమ్మవారి వైభవం ఇంకో రకంగా కూడా అలా అనుభవించి ఆ తల్లి పాదములకు వేరొక్కసారి నమస్కరించాను. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి చేసినటువంటి బహుభంగిమల వర్ణనల గురించి అమ్మ యొక్క ఆ వర్ణనలో ఒక కన్నును ఒక ముక్కును ఒక పెదవినో ఒక చేతినో అమ్మవారి కాలి గోటికి ఉండేటటువంటి కాంతినో దర్శించి మన అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలో చూపించడానికి ఎన్ని శ్లోకాలు రచించి మహానుభావుడు మనని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశారో ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇవాళ శంకర భగవత్పాదులు నిన్నటి రోజున నేను ప్రసంగాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అన్నాను, అందులో అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అన్న శ్లోకాన్ని వర్ణిస్తూ అమ్మవారి కళ్ళల్లో శంకరాచార్యులు వారు నవరసాల్ని దర్శించడాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. శంకరులు అమ్మవారి కన్నుల గురించి చెప్తూ మనందరికీ బెంగతీరిపోయేటటువంటి మాట ఒకటి చెప్పారు, అది శంకరులకి శంకరులే సాటి, వేరొకరు చెప్పలేనటువంటి మాట. అందులో పదప్రయోగం ఉంటుంది నిజంగా శ్లోకంలో ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. చాలా బెంగ పెట్టేసుకుని ఒక్కడే ఉండిపోయి ఏదో రైలు వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి. ఒకనకొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి నేను నా భార్య నా కొడుకు కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ.
అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని, సామర్లకోట దిగాలి. రాత్రి అందరం నిద్రపోతున్నాం. నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ మించి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చిన్న పిల్ల, బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైల్లోంచి కిందకి దిగిపోయింది. దిగిపోయి ఎక్కడో ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది. మంచి నిద్ర కళలో ఉంది, ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది. ట్రైన్కి నాకెందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాడిని ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది. గభాలన లేచి వెంటనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త్ మీద లేదు అని గుర్తించాను. నా భార్యని లేపి అడిగాను, ఏదే అమ్మాయి ఏదని అడిగాను. నాకు తెలియదండి అంది. గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను. నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని. తలుపులు రెండు తీసే ఉన్నాయి. అరే ఇక్కడ లేదు ఏంటని బయటకు వచ్చి చూస్తున్నాను. గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డ్. బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది. మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్కి అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని. కంపార్ట్మెంట్లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కున చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగీలోకి ఎక్కాను. ట్రైన్ కదిలిపోయింది. ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాడిని లేపి, ఒరే నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా, ఆదమరిచి నిద్రపోతున్నావని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు, ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాటలు శిరస్సు వంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను. అసలు రుణం అన్న మాట నేను వాడనే వాడను. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు. చేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ నాలుగు మాటలు చెప్పానంతే. అందుచేత ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశానంటే వ్యక్తిగత విషయాలు వేదిక మీద చెప్పడానికి నేను కొంచెం విరుద్ధం. అయినా ఇవాళ ఎందుకు ఆ మాట ప్రస్తావన చేశాను అంటే అమ్మ యొక్క నిర్హేతుక కృపకి ఇది తార్కాణం. సరే, అందుచేత శంకరులు అంటారు, అమ్మ నిన్ను ఎలా పొదివి పట్టుకుంటుందో తెలుసా, అన్ని కాలముల యందు కాపాడడం అంటే ఏమిటో మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి ఈ మాటలు చెప్పాను. శంకరులు అంటారు, అహ సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా యామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిహి. శంకరులకి శంకరులే సాటండి నిజంగా మాటలు వేయడానికి. సమాధత్తే సంధ్యాం దివసి నిశయోదంతరచరి. ఈ స్వరూపం కాదు నన్ను ఆనాడు నా కూతురిని నాకు తెచ్చిచ్చిన స్వరూపం. చూడండి, శంకరులు అంటారు, అహసూతే సౌయం. అమ్మా నీ కుడికన్నుంది చూశావా, ఆ కుడికన్ను సూర్యుడమ్మా. ఆ కుడికంటిని సూర్యుడుగా పెట్టుకుని వాళ్ళ అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. మనం పగలు 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 అని అనుకుంటున్నామే, ఆ పగలంతా ఎవరి కృప వల్ల ప్రకాశిస్తోందో తెలుసా అండి, అమ్మవారు కుడికంటిని సూర్యుడిగా ధరించి ఆ తల్లి కుడికంటిలోంచి వచ్చేటటువంటి కాంతి పగలుగా భాసిస్తుంది. శంకరులు ఎప్పుడు సూర్యభగవానుడి గురించి చెప్పినా వెంటనే చల్లటి కాంతినిచ్చే చంద్రుడి గురించి కూడా చెప్పేస్తారు. అహసూతే సవ్యం తవనయన మర్కాత్మకతయా. ఆ మాటలు చెప్పడంలో అందం చూడండి. అర్కుడంటే సూర్యుడు. అమ్మ నీ కుడికన్ను సూర్యభగవానుడై ఉందమ్మా. త్రియామాం వామంతే ఎడమకన్నేమిటయ్యుంది చంద్రుడు అనరు శంకరాచార్యులు వారు. ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి, వారికే చెల్లు ఆ శ్లోకాలు రాయడం. త్రియామాం మూడు యామములయ్యుందమ్మా అన్నారు. మూడు యామములయ్యుండడం ఏమిటి అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి 24 గంటలైతే అవి 8 యామములు అంటారు. 8 యామములలో 3 యామములు రాత్రికాలం ఉంటుంది. రాత్రికాలమునందు ప్రకాశించేటటువంటి వెన్నెలలకి రాజైనటువంటి చంద్రుడు త్రియామాం వామంతే సృజతి రజని నాయకతయా. అమ్మా నీ ఎడమకన్నుందే, ఆ ఎడమకన్ను రాత్రివేళ చల్లటి సుధలని చిలికేటటువంటి ఆ చంద్రబింబం నీ ఎడమ కన్నమ్మా. అందుకని మరి ఈ రెండు కన్నులు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అయితే మరి మూడవ కన్నేమవ్వాలి. వెంటనే శంకరులు అంటారు, తృతీయాతే దృష్టిర్ దరదలిత హేమాంబుజ రుచి.
మళ్ళీ దరదళిత అంటారు. దళిత అంటే విచ్చుకున్న, దరదళిత కొద్దిగా విచ్చుకున్న. హేమాంబుజ రుచిహి ఎర్ర బంగారం లాంటి కన్నుట. మూడవ కన్ను అమ్మవారిది ఎర్రగా ఉంటుంది. అది ఎటువంటి ఎరుపో తెలుసా అండి? మామూలు ఎరుపు, మామూలు ఎరుపుతో పోల్చరు శంకరులు. కాల్చినటువంటి బంగారం ధారగా పడుతుంటే, ఎర్ర బంగారం కింద పడుతుంటే ఎటువంటి కాంతి కొడుతుందో అటువంటి కాంతి. అసలు అమ్మవారే తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. అమ్మవారే అటువంటి ఎరుపు. ఆ తల్లి కన్ను మరీ ఎరుపు. అటువంటి ఎరుపుతో కూడి ఉంటుందమ్మా నీ కన్ను. ఒక చోట శంకరాచార్యులు వారు అమ్మవారి మూడవ కన్ను గురించి, ఆ కన్నొక్కటే ఎందుకు ఎర్రగా ఉంటుందో, ఈ రెండు కళ్ళు ఎందుకు నల్లగా ఉంటాయో, చాలా అందమైన మాట ఒకటి వాడారు. అమ్మ ఈ కన్ను, నీ రెండు కన్నులు ఆకర్ణ విశాలమైన నేత్రములు, ఈ కళ్ళు ఇక్కడి వరకు ఉంటాయి అమ్మవారివి. అమ్మవారి చెవులేం చేస్తాయి? అవి కావ్యాలాప వినోదిని. మహాపండితులైనటువంటి వారు వచ్చి కూర్చుని తమ తమ కావ్యములను వినిపిస్తుంటే చెవులు వింటూ ఉంటాయి. ఆ చెవులు వింటుంటే ఆ కావ్యములలోంచి ఏముంటుంది? అమృతం ఉంటుంది, అమృతంతో నిండిపోయి ఉంటుంది. ఈ రెండు కన్నులు ఏం చేస్తాయట? ఈ రెండు కళ్ళు ఈ చివరి వరకు వెళ్ళి తుమ్మిరుకున్నట్టు ఈ చెవులలో ఉన్నటువంటి కావ్యామృతాన్ని జుర్రుకుంటూ ఉంటాయట ఈ రెండు కళ్ళు. ఇక్కడికి వెళ్ళి ఈ కంటికి కోపం వస్తుందిట, చూసావా చక్కగా ఈ రెండు కళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ కావ్యామృతాన్ని జుర్రుకుంటున్నాయి. నేను కంటినే కానీ ఎందుకు, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు, నేను ఇక్కడే ఉండిపోవాలి అని కడుపులో మంటొచ్చి క్రోధం వచ్చి ఎర్రబడిందమ్మా కన్ను. అందుకమ్మా నీ మూడో కన్ను ఇరుపు అన్నారు శంకరాచార్యుల వారు. వారికి వారే సాటండి. శంకరాచార్యుల వారు ఊహ చేసినట్టు అసలు ఎవ్వరు ఊహ చెయ్యలేరు. అమ్మవారి కళ్ళు చూసి శంకరులు అన్నారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్య చికితా నిలీయంతే తో ఏ నియతమ నిమేషాశపరికా ఇయంచ శ్రీర్బద్ధ చదపుటక వాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. సౌందర్యలహరే ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాను. అందులో నాకు ప్రత్యేకించి సౌందర్యలహరిలో ఈ శ్లోకం అంటే ప్రాణం, అంతిష్టం నాకు ఈ శ్లోకం అంటే. శంకరులు తప్ప ఇంకొకళ్ళు చెప్పలేరు ఈ శ్లోకాన్ని. ఆయన అంటారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్య చకితా. అమ్మా అపర్ణ అని పిలుస్తారు. ఒక్కొక్కసారి శంకరాచార్యులు వారు అమ్మవారిని ఒక్కొక్క నామంతో పిలుస్తారు.